నమస్తే, ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం, ప్రజాపాలన, 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మఇండ్లు, చేయూత పథకం కొరకు దరఖాస్తులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్. పట్ల మీరు ముఖ్యంగా ఇండ్ల స్థలాల గురించి అడిగినారు, అది చెప్పిన మంత్రి గారి నుంచి తీసుకొచ్చిన జాగా ఉంటే మంచిగా, ఎక్కడ నారాయణగఢ్ చుట్టుముడు ఎక్కడ జాగా ఉన్నా కూడా పర్వాలేదు, లేక మీకు తల్లి ఎక్కడైనా జాగా ఉంటే తక్కువ ధరకు ఎక్కడ దొరికితే కూడా అప్పుడు సాకలు పెట్టే జాగా కొని మనం పుస్తకాలను ఇచ్చినాము. అట్లనే ఎవరైనా అమ్మేటోళ్ళు ఉంటే కూడా లోపలికైనా సరే చూసి ఎక్కడ ఉంటే కూడా మనము ప్రయత్నం చేయమని మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఇంకా తాగునీటి గురించి కానీ సార్, ఇతరత్ర మౌలిక సదుపాయాల గురించి మున్సిపాలిటీలో చాలా ఇంత మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం అందరం చేసుకునే విధంగా కృషి చేద్దామని చెప్తూ మంత్రి గారు కూడా చొరవ చూపాలి, కలెక్టర్ గారు చొరవ చూపాలని చెప్పేసి వారిని కోరుకుంటూ ముగిస్తున్నా. జై ఇప్పుడు గౌరవనీయ శాసనసభ్యులకు ధన్యవాదములు. 8వ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన సమస్యలు అని చెప్పి మంత్రి గారికి వినియోగించడం జరిగింది. ఇప్పుడు మంత్రి గారి యొక్క అభినందనలు ఆశీస్సులు అందుకుందాం ప్లీజ్ సార్. అమ్మా మీ అందరికీ నమస్కారాలు, దండాలు. పాట ఏమంటారు ఈ ఊరిని, మన్సూర్ పూర్. ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక భాగం ట్యాక్సీలు పెరిగిపోయినాయి, ఇళ్ళ జాగలు లేవు, ఇళ్ళ జాగలు కావాలి, ఇళ్ళు కావాలి, బొందలు పెట్టిన జాగలేదు. ఈ సమావేశం ఎందుకు పెట్టినాం, కారణం ఏంది? 6 గ్యారంటీలు సోనియా గాంధీ గారు ప్రకటించారు, 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఇందిరమ్మ పేరు మీద, సోనియా గాంధీ పేరు మీద పేద ప్రజలకు అందిస్తామని ఆనాడు ప్రకటించి, ఆ 6 గ్యారంటీలలో ఒకటి పేద సంబంధించిన ఆరోగ్యశ్రీ 5 లక్షలు కాదు 10 లక్షలు చేయాలని చెప్పి మాటిచ్చి మాటలు పెట్టుకున్నాము. రెండవది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మహిళలు ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా ప్రయాణం చేయాలని చెప్పి. ఏమమ్మా మీ ఆర్టీసీ బస్ ఎక్కుతున్నా లేదా, ఎవరేం చెప్తలేరు, ఆర్టీసీ బస్ ప్రయాణం చేస్తున్నారా? ఆధార్ కార్డు కావాలంటురా, టికెట్ అడుగుతలేదు కానీ ఆధార్ కార్డు అడుగుతున్నారా? మన తెలంగాణవా ఆంధ్రవా కర్ణాటక తెలియదు కదా, వాళ్ళకు పక్కకే కదా బీదర్. అందుకొరకే ఈరోజు ప్రతి గ్రామంలో ఈ ప్రజాపాలన అనే కార్యక్రమంలో ఈ సభలు నిర్వహిస్తూ 5 కానీ 4 కానీ 3 కానీ 8 కానీ కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు వికలాంగులకు సపరేట్ ప్రత్యేక కౌంటర్లు పెట్టి మీరు దరఖాస్తు ఇవ్వండి, రసీదు తీసుకోండి, ప్రతి ఒక్క పని ఏదైతే వాగ్దానం చేస్తామో ఒక వాగ్దానం నిలబెట్టుకుంటాము. కనుక మీ ఆలోచనలు మీకున్న అవసరాలు ఏమో ఆ దరఖాస్తులు రాయండి అనే ఉద్దేశంతో ఆ కౌంటర్లు ఈ సభ ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి మళ్ళీ మీరు నింపిన తర్వాత దరఖాస్తు తీసుకొని మీకు రసీదు ఇచ్చి రాబోయే కాలంలో ఈ పనులు చేయాలనే సదుద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలి.